అమ్మవారు సహస్రార కమలంలో ఎలా ఉంటుందో ఈ మంత్రంలో వివరించారు తటిల్లిత అనగా మెరుపుతీగ అమ్మ మెరుపు తీగతో సమానమైన కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసిన వారికి కూడా అమ్మవారి దర్శనం అంత తేలికగా లభించదు కానీ తనను భక్తితో కొలిచే వారికి మాత్రం అమ్మ దర్శనం ఇస్తూనే ఉంటుంది మెరుపు ఒక్క క్షణంలో మాయమవుతుంది ఆ మంత్రానికే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి ప్రారంభావస్థలో ఉన్న సాధకుడు మొదటి ఈ మెరుపు కాంతిని చూస్తాడు ఆ అనుభూతితో ఇంకా ఇంకా సాధన చేయగా శాశ్వతంగా అమ్మ సన్నిధికి చేరుతాడు అనగా మొదటిది క్షణికమైన ఆనందం అది అజ్ఞానస్థితి రెండవది శాశ్వతానందం ఇదే జ్ఞానస్థితి అమ్మవారు అజ్ఞానం నుండి జీవిని జ్ఞానానికి తీసుకొని వెళ్ళే పరమ సాధనమని ఈ మంత్రం నిగూఢార్థం ఇక వేద ప్రసిద్ధమైన మంత్రపుష్పంలో విద్యుల్లేకేవ భాస్వరా అని నీలమేఘం మధ్యలో మెరుపు తీగలా ఉన్నది అని దీని అర్థం పరమాత్మ అనగా శ్రీమాత నీవార ధ్యానం కొసలాగా మెరుస్తున్న పసుపు పచ్చని జ్యోతి మధ్యలో వ్యవస్థిత ఉంది అనగా ఎంతటి సూక్ష్మ స్వరూపిణియో అర్థం చేసుకోవచ్చు అణువు కంటే అణువు మహత్తు కంటే మహత్తు ఇంత సూక్ష్మ స్వరూపిణి కోటి సూర్యుల కాంతులతో వెలుగు పొందుతూ ఉంటుంది అందులోనూ మెరుపుతీగ కాంతి ఉంది వెరసి సర్వశక్తి స్వరూపిణి కాంతి స్వరూపిణి అమృతాన్ని వర్షించే మేఘం ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ అఖండ శక్తికి అంతం లేదు అందుకే ఈ మంత్రజపం అనేక ప్రయోజనాలను అందిస్తుంది మంత్రప్రయోగం ఫలితం తెలుసుకుందాం జ్ఞాపక శక్తి లేని వారు ఈ మంత్రాన్ని జపిస్తూ ఒక సంవత్సరం పాటు కొంచెం ఆవు పాలు అమ్మవారికి నివేదిస్తూ ఆవు పాలు ప్రసాదంగా తాగితే అద్భుత జ్ఞాపక శక్తి లభిస్తుంది అవసరాన్ని బట్టి సంఖ్యను ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిదిగా నిర్దేశించుకోవచ్చు సాటి మనుష్యులను అర్థం చేసుకోలేక అందరితో యుద్ధం చేసేవారు ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు జపిస్తే వారితో స్నేహం కుదిరి వారి వల్ల అనేక రకాలుగా సహాయాలు పొందగలుగుతారు ఈ మంత్రజపం రాత్రిపూట వీలున్నంత వరకు చేస్తే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు పక్క ఇళ్ళ వారి వల్ల వచ్చే బాధలు పడేవారు ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే నలభై ఒక్క రోజులలో వారితో మీకు వచ్చే సమస్యలన్నీ తొలగిపోతాయి నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి అన్ని పనులు అవుతాయి ఈ మంత్రం ఏమిటో తెలుసుకుందాం ఓం తటిల్లత సమరుచ్యై నమ తటిల్లత సమరుచ్యై నమ తటిల్లత సమరుచ్యై నమ మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి